కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఎస్ఎస్ఐ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏపీలో ఇవాళ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు. భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఖర్గేతో పాటు ఏపీసీసీ వైఎస్ షర్మిల, సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి హాజరు కానున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఒక డిక్లరేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్తో ఇటీవల పొత్తు కుదిరిన నేపథ్యంలో సభకు సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతున్నారు. సభ కోసం కాంగ్రెస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. విద్యాంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ అయితే ఎన్నికల శంఖారావాన్ని పురించబోతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి యోగానంద్? ప్రసన్న, అనంతపురం వేదికగా ఈ రోజు కాంగ్రెస్ ఒక ప్రతిష్టాత్మక సభను ప్రారంభిస్తుంది. ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి పూరిస్తోంది. గత సెంటిమెంట్ అయితే ఉందో, కాంగ్రెస్ అనంతపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి అనవాయితీగా వస్తుంది, అదే సెంటిమెంట్ ని కొనసాగిస్తూ ఈసారి కూడా అధికారానికి వచ్చే విధంగా, అంటే 2004-2009 అనంతపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు, అదే విధంగా అధికారానికి వచ్చారు. దాన్నే సెంటిమెంట్ గా కొనసాగిస్తూ ఈ రోజు అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో పాటు ఈ సభకు ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే రానున్నారు. ఖర్గేతో పాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, షర్మిలతో పాటు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి, గిడుగు రాజు ఇదంతా కూడా హాజరు కానున్నారు. వీరితో పాటే ముఖ్యంగా సిపిఐ, సిపిఎం నాయకులు కూడా పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ నాయకులు కూడా రానున్నారు. ముఖ్యంగా డిక్లరేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో భాగంగా డిక్లరేషన్, తెలంగాణ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ముందుకెళ్లారు డిక్లరేషన్ ద్వారా, అదే విధంగా కూడా ఏపీ ఎన్నికల్లో కూడా ముందుకెళ్ళాలి డిక్లరేషన్ ద్వారా అంటూ కూడా ఈ రోజు ఒక ముఖ్య డిక్లరేషన్ కూడా ప్రకటించే అంశం అవకాశం ఉందంటూ కూడా బయట మీడియా ప్రచారం జరుగుతుంది. దాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ధృవీకరించారు ప్రసన్న. ఎస్ యోగానంద్, అంటే దాదాపు 8,000 మంది ప్రజలు హాజరు అయ్యేలాగా కాంగ్రెస్ నేతలు ఈ సభను ఏర్పాటు చేశారనుకోవచ్చు యోగానంద్? దాదాపుగా ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎక్కడైతే కాంగ్రెస్ నాయకులు తిరిగి యాక్టివ్ అయ్యారు, ముఖ్యంగా రఘువీరారెడ్డి కానీ సాగే శైలజనాథ్ కానీ ఇతర నాయకులంతా కూడా మొబిలైజ్ కార్యకర్తలు మొబిలైజ్ చేస్తున్నారు. దాదాపుగా 40,000 నుంచి 50,000 మంది సమక్షంలో ఈ రోజు భారీ బహిరంగ సభను కూడా అనంతపురంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. మరి కాసేపు సభ ఏర్పాటు కాదు. ఇంకా ఏ డిక్లరేషన్ ఇస్తారు, ఏ డిక్లరేషన్ అంశం ఏదైతే ఉంటుంది, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది అన్న ప్రజల్లో ఒక సాఫ్ట్ నేచర్ అభిప్రాయం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఉపాధి హామీ పథకం అనంతపురంలో ప్రారంభించారు, అట్లాంటి పథకాలు ఏమైనా ఇంకా ఉంటాయా, ఇంకా డిక్లరేషన్ ఏమైనా ఉంటాయంటూ కూడా ఒక ఆశ కూడా వ్యక్తమవుతుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.